వెల్కమ్ టు దేశి ప్లాజా వ్యూయర్స్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం హారిక హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాతగా, త్రివిక్రమ్ దర్శకుడిగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ హీరో హీరోయిన్స్గా నటించిన అజ్ఞాతవాసి చిత్రం గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇది 25వ చిత్రం, అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కి దర్శకుడిగా 9వ చిత్రం. అంతేకాకుండా వీరిద్దరి కలయికలో వస్తున్న ముచ్చటగా 3వ చిత్రం కనుక అంచనాలు ఎవరెస్ట్ రేంజ్లో ఉన్నాయి. అసలు ఈ ట్రైలర్ చూసిన ప్రతి అభిమాని ఎప్పుడు చూద్దామా అని క్షణక్షణం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ట్రైలర్ని అంత బాగా కట్ చేశారు. మరి ఇన్ని అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉండబోతోందో ఇవాల్టి మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది 2008 సంవత్సరంలో విడుదలైన లార్గో వించ్ అనే ఒక ఫ్రెంచ్ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ. కథ విషయంలోకి వెళితే, మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన విందాని ఆయన కొడుకుని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు చంపేస్తారు. ఆయన భార్య ఆ గుర్తు తెలియని వారిని తెలుసుకునే పనిని అజ్ఞాతంలో ఉన్న ఇంకో కొడుకుకి చెప్తుంది. అసలు విందా కొడుకు అజ్ఞాతంలో ఎందుకున్నాడు, ఆ అజ్ఞాతంలో ఉన్న వారసుడు తన తండ్రిని తమ్ముడిని చంపిన వారిని ఎలా అంతం చేశాడు అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, అజ్ఞాతవాసిగా విందా వారసుడిగా నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా తన ట్రేడ్ మార్క్ రొమాంటిక్ సీన్స్లో అక్కడ కామెడీ టైమింగ్తో అందరినీ అలరించారు. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టికి మంచి పాత్ర దొరికింది, ఆయన నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. అలాగే పోలీస్ ఆఫీసర్గా సంపత్ నటన కూడా బాగుంటుంది. కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్కి అంత ప్రాముఖ్యత లేకపోయినా వారి పాత్రల పరిధిలో పర్వాలేదనిపించారు. అలాగే బొమ్మ నీరాని, ఖుష్బూ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ఆదిత్య మీనన్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, త్రివిక్రమ్ మాటలు, ప్రొడక్షన్ వాల్యూస్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మన హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ కలుసుకునే సన్నివేశాలు, అంటే వారు ఒకరికి ఒకరు పరిచయం అయ్యే సన్నివేశాలు బాగుంటాయి. అనిరుద్ధ్ అందించిన స్వరాలు బాగున్నాయి. ముఖ్యంగా బయటకు వచ్చి చూస్తే గాలివాలుగా సాంగ్స్, పిక్చరైజేషన్ చాలా బాగుంటాయి. వెన్నెల కిషోర్ ఒకసారి తప్పించుకొని ఆఫీస్కి వస్తాడు, ఆ సన్నివేశం మంచి నవ్వుల్ని పండిస్తుంది. పాండవుల అజ్ఞాతవాసం, అందులోని నకుల ధర్మం గురించి వివరించేటప్పుడు అదే టైంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసరైన సంపత్ విందా హత్య గురించి ఖుష్బుతో మాట్లాడే సన్నివేశం, అక్కడి పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ చాలా బాగుంటాయి. కొడకా కోటేశ్వరరావు అనే పాట కూడా కామెడీ నేపథ్యంలో చాలా బాగా చిత్రీకరించారు. అలాగే ఫస్ట్ టైం ఆది పినిశెట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వచ్చే సన్నివేశం, అక్కడ వేసే పంచ్ డైలాగు చాలా బాగుంటాయి. క్లైమాక్స్ మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ తన ట్రేడ్ మార్క్తో చక్కని డైలాగ్స్తో రిచ్గా చాలా బాగా గ్రాండ్గా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్లాన్ బి అనే ఆప్షన్ తరచూ వినిపిస్తూ ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్ అందరికీ బాగా నచ్చుతుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, సాంగ్స్ బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అస్సలు ఆకట్టుకోదు. నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోరు మణిశర్మ కానీ దేవితో కానీ చేయించుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి న్యాయం జరిగేది. దర్శకుడైన త్రివిక్రమ్ ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో ఆయన మలచిన కొన్ని సన్నివేశాలలో అంత పర్ఫెక్షన్ కనిపించదు. ఈ చిత్ర కథనం అత్తారింటికి దారేదే చిత్ర కథనానికి చాలా దగ్గరగా ఉంటుంది, అలాగే ప్రిడిక్టబుల్గా కూడా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ అంత రేసీగా అనిపించదు. పాటల పిక్చరైజేషన్ బాగున్నా వాటి ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదేమో అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ ఎంతగానో అలరిస్తుంది, కానీ ఒక సగటు ప్రేక్షకుడిని మాత్రం కొంతవరకే అలరిస్తుంది. ఇంటర్వెల్ షాట్, క్లైమాక్స్ సన్నివేశం మాత్రం త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ప్రతివారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.